పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈరోజు కత్తిపూడి నుంచి మొదలైంది. ఆయన ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం, గతంలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి రావద్దని కుట్రలు పన్నారు, అసెంబ్లీలో అడుగు పెడతాం, అందరి సంగతి తేలుస్తామంటూ ఆయన హెచ్చరిక జారీ చేశారు. వైసీపీ నేతలు వేల కోట్లకు సంపాదించారు, అక్రమాస్తులు సంపాదించారు, వాళ్లతోటే తన పోరన్నారు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు సంపాదించారు ముఖ్యమంత్రి అన్నారు. అనేక మంది వైసీపీ నేతలు తనని, ఇంట్లో చిన్నపిల్లలను కూడా ఇష్టారీతిన తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అదేవిధంగా కాకినాడ ఎమ్మెల్యే ఎవరో తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు మాట్లాడారు, జనసేన ఆడపడుచుల మీద తీవ్రమైన పదజాలం ఉపయోగించారు, కొట్టించారు జనసేన కార్యకర్తల్ని. కాకినాడ వస్తున్నాం కదా, తేల్చుకుందాం. వైసీపీ నేతలు ఎవరైనా సరే ఒకటికి ప్రతిసార్లు ఆలోచించుకోండి, అధికారంలోకి వచ్చిందా మీ అందరి సంగతి తేలుస్తామన్నారు. ఒంటరిగా రావాలా ఉమ్మడిగా రావాలా ఇంకా డిసైడ్ చేయలేదన్నారు, రావడం అయితే పక్కా అన్నారు. అదే కాదు, చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు కుప్పంలో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వచ్చారు, వైసీపీ అవినీతి గురించి మాట్లాడారు. బీజేపీ అగ్రనేత సెంట్రల్ హోంమినిస్టర్ అమిత్ షా వచ్చారు, వైసీపీ ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడారు. కానీ చర్యలు ఎప్పుడు తీసుకుంటారని అడుగుతున్నా అన్నారు. అదేవిధంగా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన, వైసీపీ అవినీతి మీద దునుమాడారు. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కూడా, మూడు పార్టీల అగ్రనేతలు కూడా వైసీపీ అవినీతి అక్రమాల మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. సో ఎన్నికలు ముందస్తుకు వస్తాయా అనే పరిస్థితి అయితే కనిపిస్తోంది రాష్ట్రంలో. లోకేష్ పాదయాత్రలో ఉన్నారు, పవన్ కళ్యాణ్ వారాహయాత్రలో ఉన్నారు. మీ భవిష్యత్తుకు గ్యారంటీ అనే ప్రోగ్రాంలో చంద్రబాబు ప్రజల్లో ఉన్నారు. బీజేపీ అగ్రనేతలు వరుసగా ఆంధ్రప్రదేశ్ని చుట్టుముడుతున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు జనసేన సీనియర్ నేత డాక్టర్ హరిప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా డాక్టర్ గారు, వారాహి యాత్ర మొదలైంది, మీ పవన్ కళ్యాణ్ గారు ఆవేశంగా మాట్లాడారు వైసీపీ అక్రమాలు అవినీతి గురించి, ఎమ్మెల్యేల గురించి. అసెంబ్లీకి వస్తున్నా ఎవరు అడ్డగిస్తారు ఈసారి తేల్చుకుందాం అంటున్నారు. అయితే ఒంటరిగానా ఉమ్మడిగానా ఇంకా డిసైడ్ చేయలేదన్నారు. ఏమంటారు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం, అదేవిధంగా వారాహ యాత్ర ప్రారంభం గురించి? మూర్తి గారు నమస్కారం, అలాగే డిబేట్లో ఉన్న సోదరులకి అలాగే టీ5 ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మూర్తి గారు, వారాహి యాత్ర, వారాహి అనే వాహనం యొక్క ఇదే వారాహి దేవత, ఆమె 1000 నాలుకలు కలిగి అధర్మాన్ని రాక్షసుని సంహరిస్తూ ఎక్కడ కూడా ఒక్క రక్తము బొట్టు కూడా కింద పడితే ఇంకో రాక్షసులు వస్తారన్నట్టు ఆ దేవత ఎలాగైతే అధర్మం వైపు రాక్షసుల వైపు యుద్ధం చేసిందో, ఈరోజు రాష్ట్రం ఒక అంధకారంలో నిండిపోయింది. రాష్ట్రంలో దౌర్జన్యం, అలాగే ముఖ్యంగా ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతినింది. ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం పోలీసుల్ని తమ తొత్తులుగా మార్చుకుని వాళ్లతో ఎటువంటి ప్రజాస్పాలన చేస్తూ ఉందో మీరందరూ కూడా గమనిస్తున్నారు. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఒక జనవాణి అనే ప్రజాహిత కార్యక్రమం కోసం వైజాగ్ వెళ్తే అతన్ని అడ్డగించుకొని, అంటే ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడికి, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునే అధికారం లేదా? నిరంకుశ పాలన ఆంధ్రప్రదేశ్లో, అంటే వాళ్ళ ఉద్దేశం ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి ఈ ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఆయన పండిపోయారు కాబట్టి దౌర్జన్యం, దుర్మార్గం వీటిలోనే పరిపాలన చేయాలనే ఉద్దేశంతో మీరు చూసారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, కేంద్ర కార్యాలయం మీద దాడి, పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పోతే అడ్డుకోవడం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కార్యకి ఆయన కింద కూర్చోమని చెప్పడం, ఇవన్నీ ఏం దేనికి సంకేతాలు? ఇప్పుడున్న రాష్ట్రంలో మేము నిరంకుశ పాలన, మేమేం చెప్తే జరుగుతుంది అనే ఒక ముఖ్యమంత్రి గారి యొక్క దుర్మార్గపు రాక్షస పాలనకు అంతమొందించడానికే ఆయన యొక్క ఇప్పటి వరకు పరిపాలనలో జరిగిన
అన్ని తప్పులను ఎండగట్టాలంటే ప్రజలకు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం యొక్క పరిపాలన గురించి, అలాగే ఈ ముఖ్యమంత్రి గారి గురించి, మీరు దుర్మార్గ పాలన గురించి వివరించాల్సిన ఆవశ్యకత అయితే ఖచ్చితంగా ఉంది. ఆ అధర్మాన్ని అంతమొందించడానికి, అధర్మ పాలనను అంతమొందించడానికి, అలాగే ఈ ముఖ్యమంత్రి గారి యొక్క దుర్మార్గపు నియంత పరిపాలనను అంతమొందించడానికే వారాహయాత్ర ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ సత్యదేవుడు యొక్క దర్శనం చేసుకుని, అలాగే ఒక యజ్ఞం, ఏదైనా కూడా యజ్ఞం అనేది చాలా పవిత్రమైంది. మా మంగళగిరి పార్టీ ఆఫీస్తో యజ్ఞం ముగించుకొని సాక్షాత్తు మన రాష్ట్రంలో సత్యానికి నిరూపమైన ఆ సత్యదేవుడు దర్శనం చేసుకుని ఈరోజు వారాహి యాత్ర మొదలుపెట్టారు. యాత్రలో మీరు ఆ స్పీచ్ వినింటారు. పోరాటం అంటే ఈరోజు రాష్ట్రంలో ఏ నాయకుడైనా కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేశారంటే భవన కార్మికులను మొదలుకొని ప్రతి ఒక్క పోరాటాన్ని, అంటే రోడ్ల సమస్యలు అయితే ఏమి, భవన కార్మికులు అయితే ఏమి, జాబ్ క్యాలెండర్ అయితే ఏమి, వీటన్నిటి కూడా ఎప్పటికప్పుడు జనసేన ఎండగడుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రజాపాలన కాకుండా, ప్రజాహిత పాలన కాకుండా తన నియంత పాలనను ఎప్పుడైతే చేస్తూ వచ్చారో దాన్ని ఎప్పటికప్పుడు అడ్డుకున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ, అలాగే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆఖరికి ఏ స్థాయికి వీళ్ళు తీసుకెళ్లారంటే, పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా తనని ఎన్నిసార్లు ఎంతమంది మంత్రులు ఎవరు తనను ప్రత్యేకంగా దూషించినా కూడా ఆయన ఏ రోజు కూడా రియాక్ట్ కాలేదు. కానీ తన వైజాగ్ లో జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడమే కాకుండా అమానుషంగా 93 మంది మీద కేసులు పెట్టిన తర్వాత వాళ్ళని అన్యాయంగా 307 అటెంప్ట్ మర్డర్, ఎస్సీఎస్టీ కేసు ఇవన్నీ పెట్టిన తర్వాత ఆయన ఆపుకోలేకపోయారు. అంటే ఒక నాయకుడికి స్వేచ్ఛ లేదా, నాయకుడు వెంటున్న నాయకుడికి స్వేచ్ఛ లేదా, ఏంటి ఈ యొక్క దుర్మార్గ పాలన అని ఆయన ఆ రోజు తన చెప్పు చూపించి జాగ్రత్త అని చెప్పిన తర్వాత, కానీ ఈ యొక్క వీళ్ళకు బుద్ధి రాలేదు. ఈరోజు రాష్ట్రం అందరు చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన అమిత్ షా గారు వచ్చి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని చాలా క్లియర్గా దోపిడీ పరిపాలన, దుర్మార్గ పరిపాలన, అలాగే నియంత్రణ పరిపాలన, రెండవది మేము డబ్బులు ఇస్తే వీళ్ళు ఫోటోలు వేసుకుంటున్నారు, మేమిచ్చిన ఇంత ఫండ్ని, ఇన్ని వేల కోట్ల ఫండ్ని వీళ్ళు ఏం చేశారు, దారి మళ్లించారు అనే విషయాన్ని చాలా క్లియర్గా అమిత్ షా గారు చెప్పారు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వచ్చారు, జనసేన పార్టీ కేంద్ర భారతీయ జనతా పార్టీతో అత్యంత స్వచ్ఛందమైన మాకు అలయన్స్ ఉంది, ఖచ్చితంగా మా పోరాటాన్ని సపోర్ట్ చేస్తుందని వారాహి యాత్ర ముందు బీజేపీ పార్టీ అమిత్ షా గారు ఈ యొక్క దుర్మార్గ పాలనపై సంధించడాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారాహయాత్రలో చాలా క్లియర్గా ప్రజలకు చెప్పారు, ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను ఏమి నిలబెట్టుకున్నారు, ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు, ఇతని హామీలు ఈ నవరత్నాలు నవరంధ్రాల్లో సీజన్ పోతున్నాయి. అలాగా మూర్తి గారు తీసుకుందాం, ఉమ్మడి గోదావరి జిల్లాలో పవన్ వారాహయాత్ర ప్రారంభమైంది చూశారు, కత్తిపూడిలో ఆయన ప్రసంగం. చంద్రబాబు గారు కుప్పంలో ఉన్నారు, లోకేష్ నెల్లూరులో ఉన్నారు. సో ప్రధాన పార్టీల, రెండు పార్టీల ముగ్గురు నేతలు కూడా జనంలో ఉన్నారు. సో పవన్ ప్రసంగాన్ని ఎలా చూస్తారు? నమస్కారం సార్, మీకు మిగతా ప్యానల్ మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అప్రజాస్వామిక ప్రభుత్వం పైన ఇటు తెలుగుదేశం అటు జనసేన ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి సార్. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రసంగం ఒక బలమైనటువంటి వార్నింగ్ వెళ్ళింది వైసీపీ ప్రభుత్వానికి, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కొంతమంది శాసనసభ్యులకి, ముఖ్యంగా కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.
ప్రజలు పవన్ కళ్యాణ్ నుండి ఎటువంటి మాటలు వినాలి అని కోరుకుంటున్నారో అటువంటి మాటల్ని ఆయన పంపగలిగారు. ఓ రకంగా జిల్లాలో మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ అప్పుడు చిరంజీవి గారు కానీ తూర్పుగోదావరి జిల్లాలో ఎందుకు పోటీ చేయట్లేదో తెలియదు, కానీ నిజంగా తూర్పుగోదావరి జిల్లాలో వాళ్ళు పోటీ చేయాలి తప్పకుండా. ఎక్కడో వెస్ట్ గోదావరిలోనో వైజాగ్లోనో కాదు సార్, ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేయాలని, అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పోటీ చేయాలని జన సైనికులు ఈవేళ చాలామంది నాతో చెప్పడం జరిగింది. అది కూడా ఆయన గమనించి మాటలు మాట్లాడారా, దీని తెర వెనక ఏదైనా వ్యూహం ఉందా? వ్యూహం కూడా నేను చాలా వ్యూహాత్మకంగానే వస్తానని ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. కాబట్టి లోకేష్ గారి యొక్క పాదయాత్ర రాయలసీమ జిల్లాలో ప్రకంపనలు రేపుతుంది, వైసీపీ యొక్క కూకటి వేళ్లు కదిలిపోతున్నాయి, బాబు గారి భవిష్యత్తు గ్యారంటీ ఆ యాత్ర కూడా మీటింగులు కూడా సమావేశాలు కూడా వైసీపీ కంటి మీద కునుకు లేకుండా చేస్తాం. అందుకే జగన్మోహన్ రెడ్డి చూడండి సార్, కోడి పెట్ట గుడ్లు పెట్టిన తర్వాత ఒక 26 రోజుల గుడ్లు పొదుగుతుంది, దాన్ని ఆ తర్వాత 27 రోజున 28 రోజున అది పిల్లలు చేస్తుంది, అది ఒక ఫలితం వస్తుంది, పిల్లలకు అనుకుంటుంది పెట్ట అనుగుడు తెలి పెట్ట అంటారు దాన్ని, అనుగుడు పెట్ట అంటారు దాన్ని. అలాగే ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత 4 ఏళ్ళు ఏ గుడ్లు పొదిగాడో తెలియదు, ఆ ప్యాలెస్ ఎప్పుడు బయటకు రాలేదు. ఇప్పుడు బాబు గారి యొక్క సభలకు జనం స్వచ్ఛందంగా వస్తున్నారు, పిలట్లేదు, మేము ఎవరిని పిలవకపోయినా ఎదురొచ్చి మీరు రండి మీరు రండి మీరు రండి అని హారతలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారికి. జగన్మోహన్ రెడ్డి సభలకి జనాన్ని తోలుకెళ్తున్నారు, బలవంతంగా బిర్యానీ ఇచ్చి మందు ఇచ్చి కూర్చోబెడుతున్నారు, అయినా ఉండట్లేదు వచ్చేస్తున్నారు, గోడదూకు వచ్చేస్తున్నారు, బారికేడ్లు దాటి వచ్చేస్తున్నారు. ఈ భయంతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు, అతనికి కంటి మీద కునుకు లేదు, ఆయన గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది చూడండి, ఒక సింహం కళ్ళలో కనబడితే ఏ విధంగా మనిషి ఎదవుతాడో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి సింహగర్జన చేస్తున్నాడు, ఆయన గుండెల్లో నిద్రపోతున్నాడు. ఇలా అనుకోలేదు, తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పడిపోయింది, ఇది లేవదు, మనదే రాజ్యం, 30 ఏళ్ళు యథేచ్ఛగా ఈ రాష్ట్రాన్ని మేసేద్దాం, దోచేద్దాం, నమిలేద్దాం, మింగేద్దాం, అయ్యా గడ్డి కూడా లేకుండా మట్టి కూడా లేకుండా రాష్ట్రాన్ని మొత్తానికి ఊర్చేద్దాం అని ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. ఆ ప్రణాళిక రివర్స్ అయింది, రివర్స్ టెండరింగ్ లాగా. ప్రజలు గోవులు అనుకుంటే గతులు మారిపోతాయి సార్, ఆ గోవుల కొమ్ములకే కొడవళ్ళు మొలుస్తాయి. ఇటువంటి నియంత్రణని ఇటువంటి ధూర్తుల్ని ఎంతమందిని ప్రజాస్వామ్యం చూడలేదు, పాతి పెట్టలేదు. ఇతను ఒక లెక్క ఈ ప్రజాస్వామ్యానికి, ప్రజాబలానికి. అప్పటి ప్రజలతో ఆడుకోవడం, ప్రజలతో చెలగాటం ఆడడం మానుకోవాలి ఇప్పటికైనా. ఈ ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నాడు ఈయన అసలు? ఒక కరెంటు బిల్లులు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏదేదో ఇటువంటి బిల్లులు ఎప్పుడన్నా చూసామా అని ఆయన ఆశ్చర్య నటన ప్రదర్శించాడు. మరి ఇప్పుడు ఏంటంటే సార్, ఈవేళ కరెంటు నాణ్యమైన కరెంటు లేదు, 9 నుండి 10 గంటలు విద్యుత్ కోతలు, ఉక్కపోతలు, ఉడకపోతలు, దోమలు, మంచినీళ్ళు లేవు, ఏదీ లేదు గ్రామాల్లో, సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. కానీ కరెంటు బిల్లులు మాత్రం 2000 వచ్చేవాళ్ళకి 5000 వస్తుంది, 5000 వచ్చేవాళ్ళకి 10000 వస్తుంది, నాకు 15000 వచ్చింది. కరెంటు ఇవ్వకుండా కరెంటు బిల్లులు వసూలు చేసే మహానుభావుడు, గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప పరిపాలన దక్షుడు ఈయన. ఈయన పరిపాలన మళ్ళీ ప్రజలు కావాలని కోరుకుంటున్నారట. ఎవరు కోరుకుంటున్నారు సార్ ఈ పరిపాలనని? ఆయన కూడా ఉండే దొంగల ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకోవట్ల పాతి పెట్టేస్తారు. వై నాట్ 175 అంటున్నాడు ఆయన, 175 వై నాట్, 175 ఆయన అన్న మాట ప్రజలు అంటున్నారు. ఎందుకు ఇవ్వకూడదు 175 సీట్లు తెలుగుదేశం పార్టీకి? దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవుతున్నారు కదా. తిరిగేముంది, డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో 0 బ్యాలెన్స్ తోటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపుదామని చెప్పే ఉద్దేశం ప్రజలకుంది. అందుకే 10 లక్షల కోట్లు తెచ్చి నెత్తి మీద పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇంటికి పోతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. అదే వేసవకాలం అయినా మండు టెండ్ అయినా తెలుగుదేశం పార్టీ ఆన్ డ్యూటీలో ఉంది సార్. ఎలక్షన్ కోసం ప్రతి కార్యకర్త, నాలాంటి చిన్న కార్యకర్త కూడా ఎండా కొండ చూడకుండా
వడగాల్పుల్లో కూడా పార్టీ కోసం 24 గంటలు చంద్రబాబు నాయుడు గారితో పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నిద్రపోరు, కార్యకర్తలు నిద్రపోనివ్వట్లేదు, ప్రజలకి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని, ఈ ప్రభుత్వ తప్పుడు చిట్టాన్ని, ఈ ప్రభుత్వ దోపిడీ చిట్టాన్ని నిత్యం నిత్యం ప్రజల్లో పెడుతున్నారు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అంబేద్కర్ ఒక మాట చెప్పారు, మీరు నిజాన్ని కూడా మాట మాటికి చెప్పకపోతే అబద్ధమే నిజమై కూర్చుంటుంది, అబద్ధాన్ని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఇది నిజం కదా, ఇది వాస్తవం కదా, ప్రజలకు తెలుసు కదా అని వదిలేస్తే ప్రజలు అబద్ధాన్ని నమ్మేసి అబద్ధం వెనకాల పరిగెట్టుకుపోయి ఓట్లేస్తారు. అదే చేశాడు సార్ లాస్ట్ టైం. ఏం చేశాడు? పవన్ కళ్యాణ్ గారిని నానా యాగి చేసి, నానా బూతులు తిట్టి, అది ఇది అని చెప్పి వ్యక్తిగత విషయాలు గెలికి ఆయన 2 చోట్ల ఓడించాడు. తెలుగుదేశం పార్టీని ఏం చేశాడు? అమరావతిని భ్రమరావతి అని, తిరుపతిలో ఆ పింక్ డైమండ్ దొంగిలించారని, వాళ్ళ బాబాయ్ని చంద్రబాబు నాయుడు గారు చంపించి, నారాసుర రక్త చరిత్ర అని, అదని ఇదని రకరకాలుగా 6 లక్షల కోట్ల దోపిడీ జరిగిందని ఒక పుస్తకం రాసి ఎంత దగా చేశాడు సార్, ఎంత నయవంచన చేశాడు సార్. అందుకే ఆ నవరత్నాలనే ఆ నవడదా రత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి తీటుగా వాటి ఫేక్ రత్నాలని చెప్పడానికే ఈ గ్రీష్మ ఋతువులో 6 ఋతువులు లాంటి 6 మచ్చుతునక పథకాల్ని ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు రాజమహేంద్రవరంలో మహానాడు వేదికగా చేసుకుని విడుదల చేయడం జరిగింది. దానిపైన భవిష్యత్తుకు గ్యారంటీ అనే కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళుతుంది. బాబు గారు వెనకాల, లోకేష్ గారు వెనకాల యువత సార్. కడప జిల్లాలో, రాయలసీమ జిల్లాలో ఆయనకి హారతలు పట్టారు మహిళలు, యువకులు అందరూ, రైతులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు, ఉద్యోగులు అందరూ కూడా. లోకేష్ గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ ఒక రకంగా నిజం చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళకు కూడా అబ్బురు పరుస్తుంది సార్. ఎవ్వరూ ఊహించలేదు, అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఊహించారు. అదిరిపోతుంది సార్. అసలు కడప జిల్లాలో ఆ దేవుడు గడపలో ఎటువంటి స్పందన అండి, ఎటువంటి జన ప్రపంచం, పోటెత్తిన జనశక్తులు, అసలు అది చావైనా బతుకైనా ఇంకా జంకం జంకం అంటూ లోకేష్ గారి వెనకాల నడిచాయంటే ఆ కడపలో లోకేష్ గారికి పోటెత్తిన జన ప్రభంజనమే జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో సమాధి కాబోతున్నాడు, ఆ పార్టీ సమాధి కాబోతుంది, ఆ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది, ఆ పార్టీ మునిగిపోతున్న వాడ, కాలిపోతున్న ఇల్లు అని ప్రజలు తీర్పు చెప్పేసి నాలుగు జిల్లాలు ఖాళీ అయిపోయాయి. ఇదిగో ఇప్పుడు కోస్తాలో పవన్ కళ్యాణ్ గారు యాత్ర మొదలైంది. ఆయన ప్రసంగంతో ఈవేళ తూర్పుగోదావరి జిల్లాలో సంచలనం రేగింది. ఆయన యాత్రను అడ్డుకోవడానికి, ఆ వారాహి బస్సుని ఏదో రకంగా నిలువరించడానికి ఏదేదేదో కుట్ర పొందుతున్నారు గోదావరి జిల్లాలో. వాళ్ళ ఆటలు సాగు. ఈ గోదావరి జిల్లా మెగా ఫ్యాన్స్ కి ఒక పుట్టిల్లు లాంటిది, ప్యారా ఫెడరస్ లాంటిది. ఇక్కడ ఏదైనా చేస్తే గోదావరి ఎర్రబారుతుంది. ఓకే సార్, బ్రేక్ తీసుకుందామండి, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. డాక్టర్ హరిప్రసాద్ గారు, ఇంకా పొత్తుల గురించి క్లారిటీ లేదనుకుంటా, మీ అధినేత ప్రసంగం ద్వారా అర్థమవుతోంది. మూర్తి గారు చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రతిపక్ష ఓటును చీలనివ్వను, కరెక్ట్ అని చాలా క్లియర్ గా చెప్పారు. 2-3 సార్లు మీకు ఈ పట్టణం మీటింగ్ లో అయితే ఏమి, అలాగే మన మచిలీపట్నంలో అయితే ఏమి, ఈ యొక్క దుర్మార్గపు వైసీపీ పాలన అంతమొందడానికి నేను ఎవరితో ఇలా కలిసి ప్రయాణిస్తాను. ఖచ్చితంగా ఈ దుర్మార్గ పాలనను అంతమొందించే విషయంలో నాతో పాటు అడుగేసే వాళ్ళను అడుగు వేస్తానని చెప్పారు. కానీ దాంతోపాటు ఒక చిన్న క్లారిటీ కూడా ఇచ్చారు, గౌరవప్రదమైన స్నేహం ఉండాలని. ఖచ్చితంగా అది ఉంటుందని, ఈ యొక్క పరిపాలనను ఖచ్చితంగా దించే ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందు చేస్తున్నారు. రెండవది, అన్నింటినీ మించి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పి అధికారంలో వచ్చారో ఏ ఒక్కటి కూడా ఆయన ప్రజలకు చెప్పిన మాటను నిలబెట్టుకోలేని విషయాన్ని ఈరోజు వారాహి మీద నుంచి చాలా క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా నేను నాకు అన్ని ఎంపీ సీట్లు ఇవ్వండి, మెడలు వంచి నేను స్పెషల్ స్టేటస్ తీసేదని చెప్పాడు. స్పెషల్ స్టేటస్ తేలేదు. నేను అమరావతిని, అమరావతిలోనే ఉంటానని ఖచ్చితంగా చెప్పాడు. ఖచ్చితంగా అమరావతిని ఈరోజు 3 రాజధానులని మాయ మాటలు అంటే న్యాయ రాజధాని అనే వర్డే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ లేదు. న్యాయస్థానం అంటారు, న్యాయస్థానాన్ని న్యాయ రాజధానిగా
మార్చిన ఘనత ఈ యొక్క ముఖ్యమంత్రిది. మసిపూసి మారేడుకాయ ఈ 3-4 సంవత్సరాల్లో అక్కడ సెక్రటేరియట్ పెట్టి పరిపాలన చేస్తాము విశాఖపట్నం నుంచి అన్నాడు. ఇంతవరకు అక్కడ ఒక చిన్న శంకుస్థాపన కానీ ఒక బిల్డింగ్ కానీ తయారు చేయని ముఖ్యమంత్రి అంటే పూర్తిగా మాట తప్పాడు. ఉద్యోగాలు ఇస్తానని యువతకు చెప్పాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సభలో మాట్లాడిన మాటలు చెప్తున్నాడు. అందరికీ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు కానీ ఈయనిచ్చిన ఉద్యోగంతో మా మగపిల్లలకి పెళ్లి కాని ఉద్యోగాలు అంటే 5,000 రూపాయల జీతంకు ఈయన వెట్టి చాకరీ అంటే బ్రిటిష్ వాళ్ళు అయితే ఇలాంటిది వెట్టి చాకరీ పని లేదు అలాంటి అంత తక్కువ జీతం ఇచ్చిన ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి. అది పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. యువతను అలా మోసం చేశాడు. మహిళకు రక్షణ ఉంది మా ప్రభుత్వంలో మహిళను ఎంతో రక్షిస్తామని ఈ రోజు దిశా చట్టం ఉందా లేదా అన్నట్టు పరిస్థితిలో ఉంది. అన్నిటినీ మించి ఈ దుర్మార్గం ఏ స్థాయిలో ఉందంటే మొట్టమొదటి తన పరిపాలనలో కార్మికులు రెక్కాడితే కానీ దొక్కాడని కార్మికుల కడుపు కొట్టి 6 నెలలు కొట్టాడు. వాళ్ళ కడుపు మంట ఊస ఇతనికి తగలకుండా పోదు. 6 నెలలు రెక్కాడితే కానీ దొక్కాడని 80 లక్షల మంది భవన కార్మికుల్ని పూర్తిగా ఆ యొక్క ఇండస్ట్రీ అంటే కన్స్ట్రక్షన్ పార్ట్ని 6 నెలలు ఆపితే వాళ్ళు ఏమవుతారు అనే ఆలోచన లేకుండా ఒక వ్యాపార ధోరణిలో ఈ ఇసుకను ఎలా మాఫియా చేయాలి అనే ఉద్దేశంతో ఈ మాఫియాతో జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పరిపాలన మొదలుపెట్టారు. అంటే పేదవాళ్ళ కడుపు మంట రగిల్చి కడుపు మీద కొట్టి ఇతను పరిపాలన మొదలుపెట్టాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు సమయం ఇచ్చి ఎప్పుడైతే ఈ దుర్మార్గ పాలన మొదలుపెట్టాడో అప్పుడే అస్త్రాలు సంధించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చమరగీతం వైసీపీకి పాడే నాయకుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ప్రతి ఒక్క పాయింట్ని చాలా క్లియర్గా మైనారిటీస్కి షాదీ దువా అని చెప్పారు, వాళ్లకు ఇవ్వలేదు. అలాగే ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ప్రతి ఒక్క తెలుగు మన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏ ఒక్క నామినేటెడ్ పదవుల్ని ఒకే సామాజిక వర్గానికి 85% ఇచ్చిన ఘనత సామాజిక న్యాయం అంటూ బడుగు బలహీన వర్గాలను ప్రభుత్వం అంటూ మేము బడుగు బలహీన వర్గాన్ని భుజాల మీద కూర్చుకుంటున్న ముఖ్యమంత్రి ఈరోజు పూర్తిగా ఏకపక్షంగా ఒకే ఒక సామాజిక వర్గానికి పదవులన్నీ కట్టబెట్టిన ఘనత అంటే మాట తప్పడం చూడండి. మొదటి నుంచి తీసుకుంటే అమరావతిని మార్చమన్నాడు, మాట తప్పాడు. ఖచ్చితంగా మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాడు, మాట తప్పాడు. ఉద్యోగాలు ఇస్తాడు, డూప్లికేట్ ఉద్యోగాలు ఇచ్చాడు. ఈయన కేటు డూప్లికేట్ డూప్లికేట్ ఉద్యోగాలు ఇచ్చాడు. మహిళ రక్షణ అన్నాడు, మహిళ రక్షణ లేకుండా పూర్తిగా పోయింది. ఈరోజు కార్మికుడు అన్నిటినీ మించి ఆఖరిగా చెప్తున్నాను, రైతే రాజు అన్న మా ప్రభుత్వం అన్న ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతును బిచ్చగాని చేసింది. ఏం చేసింది? రైతుని బిచ్చమెత్తుకునే విధంగా 12,500 రూపాయలని దాంట్లో కూడా కేంద్రం డబ్బు ఉందంట, కేంద్రం డబ్బు ఉంది సగం. అంటే ఒక రైతుకు పండించుకోవడానికి కావాల్సిన బోరుకు అలాగే విత్తనాలు ఇవ్వడం అలాగే ఏవి రైతును ఏ విధంగా ఆదుకోకుండా ఒక ఎకరాలో 100,000 రూపాయల పంటను పండించుకునే రైతును విస్మరించి 12,500 రూపాయలు బిచ్చగాని చేసి ఈరోజు రైతును రోడ్డు పడేసింది. ఖచ్చితంగా మూర్తి గారు నేను చెప్తున్నాను సార్, 2019లో చాలా మంది ఎవరిని అడిగినా కూడా ఒకసారి జగన్ గారిని చూస్తాము రాష్ట్ర గారి పరిపాలన అన్నవాళ్ళు, వాళ్లకు రెండింతలు ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుందా ఎప్పుడు దించేద్దామా అని కాచుకున్నారు. అన్నిటినీ మించి మిడిల్ క్లాస్ వాళ్ళు విద్యార్థులు యువత వీళ్ళందరూ కూడా ఈసారి ఈ ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే మాట ప్రతి ఒక్క చోట వస్తా ఉంది. ఖచ్చితంగా దీన్ని ఈ ప్రభుత్వాన్ని దించే మార్గాన్ని ఈరోజు వారాయితో వదిలిపెట్టారు మా పవన్ కళ్యాణ్ గారు. దిగ్విజయంగా వారాయయాత్ర పూర్తవుతుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని దించే సాగర్ జీ కంక్లూడ్ రిమార్క్స్ ప్లీజ్. ఏం సార్, 30 ఏట దాడి జరుగుతుంది. ఈ ఇంటికి పోయే మూడ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఎప్పుడు ఎన్నికలు పెట్టి పారిపోదామని చూస్తున్నాడు తప్ప ఎన్నికల్లో గెలవాలని అతను కల్లో కూడా ఊహించట్లేదు. ఏదో టక్కుటమ్మారు విద్యలు ప్రయోగిస్తాడు. డబ్బును నమ్ముకున్నాడు సార్, 12,000 కోట్లు ఇసుక నుండి దోచాడు, 35,000 కోట్లు ఏమో వేరే విధంగా దోచాడు.
లక్షలాది కోట్లేమో 75,000 కోట్లేమో బ్రాందీ నుండి దోచాడు. ఈ దోచుకున్న డబ్బు అంతా కూడా ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టేసి గెలవాలని చూస్తున్నాడు. ఈ ప్రజల ముందు డబ్బు పనిచేయదండి. ప్రభుత్వం పట్ల నాయకుడు పట్ల ఒక అసహ్యం కలిగిన తర్వాత ఓడించాలని కంకణం కట్టుకున్న తర్వాత ఎన్ని లక్షల కోట్లు దిమ్మరించినా డబ్బు తీసుకుంటారు, ఓటు మాత్రం వేయరు, ఓడించి తీరుతారు. ఈ ప్రభుత్వానికి ఓడిపోయే కాలం ఆసన్నమైంది, ఇంటికి పోయే టైం వచ్చింది. పోవడం ఖాయం. రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. మళ్ళీ రాష్ట్రం జవసత్వాలు నింపుకుని ఆదాయం దిశగా, అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా ప్రజల్ని పరిపాలిస్తుంది, రాష్ట్రానికి మంచి రోజులు తెస్తుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ దిశగానే మూడు ఉంది. ఇంకా ఎవరిని చెప్పినా ప్రజలు వినేటట్టు లేరు సార్. మీ ఛానల్లో కూడా చాలా చర్చలు జరిగినాయి. చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వం చేసిన దోపిడీని మీరు వివరించారు. మీరు పోసకూర్చొని చెప్తున్నారు ప్రతిసారి కూడా. ప్రజలు వింటున్నారు, ఎప్పుడు చెప్పినా వింటున్నారు. కానీ నిర్ణయానికి వచ్చేసారు. జడ్జిమెంట్ ఎప్పుడు ఇవ్వాలి? ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది? వెయిటింగ్ ఫర్ ఓట్ అంతే. ఓట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని తుక్కు తుక్కు కింద ఓడించి తొంగలో కలపడానికి, బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు 5 కోట్ల మంది ఆంధ్ర జనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ. మూర్తి గారు, ఇప్పుడు 175కి 175 సీట్లు అంటున్న ఈ ముఖ్యమంత్రి గారికి ఈరోజు మీరు సర్వే చేస్తే చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాకు సీట్లు వద్దు అని పరిస్థితిలో ఉన్నారు. ఎంపీలు అయితే ఇంకా అంతకన్నా మాకు సీట్లు వద్దు, సీట్లు మేము తీసుకునే పరిస్థితి లేము, మాకు సీట్ ఈసారి వద్దు వైసీపీలో అనే పరిస్థితి రాబోతా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దించడానికి అన్నిటికన్నా ముంచి ఉద్యోగస్తులు, వీళ్ళ కడుపు కొట్టాడు, ఉద్యోగస్తులు రెడీగా కాచుకున్నారు. 15 లక్షలు x 4 60 లక్షల మంది ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దించాలని ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబీకులంతా కూడా కాచుకున్నారు. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే వాటర్ను చీల్చనే ఉండన్నారు, దాదాపు 7% ఉన్న జనసేన ఓటు బ్యాంక్ ఈరోజు గ్రాఫ్ పెరిగి దాదాపు 22% క్రాస్ అయింది వారాయి యాత్ర ముందు కాకముందే. ఖచ్చితంగా వారాయి యాత్ర పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎనగటిన తర్వాత జనసేన యొక్క గ్రాఫ్ చాలా పెరుగుతుంది. దాదాపు 1 కోటి మంది ఈ యొక్క ప్రభుత్వానికి అగ్నిస్ట్ గా ఓటు వేయబోతున్నారు. 1 కోటి ప్లస్ 60 లక్షలు 1 కోటి 20 లక్షలు. ఇంకోటి మైనారిటీస్ ఎవరైతే వాళ్ళని కంప్లీట్ గా అయినా వాళ్ళ చెవులో పూలు పెట్టి వాళ్ళకి అన్యాయం చేశారో వాళ్ళు అగ్నిస్ట్ గా దాదాపు 5 లక్షల డిఫరెన్స్ ఉన్న ఓటుతో గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈసారి 1,50,00,000 ఓట్లు ఈరోజు జగన్ జనసేన వైపు, అలాగే ఓటు చీలని వైపు ఉన్నాయి. ఖచ్చితంగా ఓడిపోతోంది. థ్యాంక్ యూ సార్. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.